మహిళలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహిళల జీవితంలో బాల్యం, యవ్వనం, పునరుత్పత్తి దశ, మెనోపాజ్ అని వివిధ దశలు ఉంటాయి. ఇందులో మెనోపాజ్ ప్రత్యేకమైనది. ఈ వివిధ దశలకు అనుగుణంగా వారి శరీరంలో మరియు హార్మోన్స్లో మార్పులు వస్తూ ఉంటాయి. మెనోపాజ్ దశ గురించి మనకి వివరించడానికి మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బ్యూలా గారు ఉన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 12 మాసాల పాటు వరుస క్రమంలో గనుక నెలసరులు రాకపోతే దీన్ని మెనోపాజ్గా నిర్ధారిస్తాము. మెనోపాజ్ అనేది చాలామంది ఆడవాళ్ళలో సవ్యంగా సాగిపోయే దశ. అయితే కొంతమంది ఆడవాళ్ళలో ఈ నెలసరులు పూర్తిగా ఆగిపోకముందు వాళ్ళ శరీరంలో, మనస్తత్వంలో కొన్ని తేడాలు గమనిస్తాము. చల్ల చెమట్లు, వేడి ఆవిర్లు, చికాకు, కోపం, మతిమరుపు, నిద్రలేమి, చిన్నవాటికే తొందరపడి నిరుత్సాహంకి వెళ్ళిపోవడం వంటివి చూస్తాము. ముఖ్యంగా నెలసరిలో వచ్చే మార్పులు. నెలసరి డేట్ దాటిపోయి వచ్చి బ్లీడింగ్ కనుక తక్కువగా అయితే దీని గురించి మీరు కంగారు పడవద్దు. ఇది మెనోపాజ్ వచ్చే మహిళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే నెలసరి కనుక నెలలో 2-3 సార్లు వస్తున్నా, నెలసరి జరిగినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నా మీరు డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది. యూరిన్ వెళ్ళే మార్గం అంటే మూత్రం పోయే మార్గంలో ఇంకా యోని, వెజైనా అంటాము, ఈ మార్గంలో అక్కడ ఉన్న లోపలి పొర పల్చబడి ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వెజైనా దగ్గర దురద, మంట, ఇంటర్ కోర్స్కి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఎదుర్కొంటారు. మహిళలలో ఉండే ముఖ్యమైన హార్మోన్ ఈస్ట్రోజెన్. మెనోపాజ్లో ఈ హార్మోన్ తగ్గడం వల్లనే ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఇంకా వీళ్ళకి ఎముకలు బలహీనపడి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తంలో చేరడం వల్ల బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి, ఇలాంటి మెటబాలిక్ డిసీజెస్ కూడా మెనోపాజ్ మహిళల్లో మనం ఎక్కువగా చూస్తాం. వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది. అందుకే మేము ఇవాల్యుయేట్ చేసి అవసరమైతే మెనోపాజ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తాం వీళ్ళకి. ఈ మెనోపాజ్ వీడియో సిరీస్లో మీకు మెనోపాజ్ లక్షణాల వివరణ, చికిత్సా విధానాలు, నిర్ధారణ గురించి మరిన్ని వివరాలు ఇచ్చి మీ మెనోపాజ్ దశ సులువుగా అధిగమించడానికి మీకు సహాయం చేస్తాము.